సెప్టెంబర్ 9న ఇంద్రవెల్లిలో ఆదివాసీల అస్తిత్వ పోరుగర్జన బహిరంగ సభకు ఆదివాసీలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని అధ్యక్షులు గోడం గణేష్ పిలుపునిచ్చారు. ఖండాల, దహిగూడ, దుర్లొద్ది, లోహర, సాలిగూడ తదితర గ్రామాల్లో బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు ఆయన. ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తురుందెబ్బ జిల్లా అధ్యక్షులు గోడం గణేష్ మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం మరో పోరాటానికి సిద్ధంగా కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించి ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పీసా 1/70 చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జీవో నెంబర్ 3ను యథావిధిగా అమలు చేసి 5వ షెడ్యూల్ ప్రాంతంలో ప్రభుత్వం 29 శాఖల్లో ఉన్న ఖాళీలను ఆదివాసీలతో భర్తీ చేయాలన్నారు. జిల్లాలో ఆదివాసీ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరారు. స్పెషల్ డిఎస్సి వేసి ఆదివాసీ యువతి యువకుల చేతనే ఉద్యోగ నియమకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దళిత బంధు మాదిరిగా ఆదివాసీ బంధును ప్రకటించి ఆర్థికంగా ఆదివాసులను ఆదుకోవాలన్నారు. భారీ వర్షాల మూలంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. జిల్లా మండల కేంద్రాల్లో నివసిస్తున్న ఆదివాసీలకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కుమార్లు మా యొక్క డిమాండ్ వినిపించినప్పటికీ ఇప్పటికి కూడా ఆదివాసులకు హక్కుపత్రాలు ఇవ్వలేదు. 342 ఆర్టికల్లో లేనటువంటి లంబాడాలను ఎస్సీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి హైదరాబాద్లో లక్షలాది మందితో మీటింగ్ పెట్టినాం. అదేవిధంగా ఢిల్లీలో కూడా వేలాది మందితోటి అక్కడ సభ పెట్టిన, ఇప్పటికి కూడా కేంద్ర రాష్ట్రాలు మా యొక్క సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనవి కంటే మరో పోరాటానికి ఇంద్రవెల్లిగా కేంద్రంగా చారిత్రకమైనటువంటి ఇంద్రవెల్లి అమరవీరులు ఏదైతే భూమి భుక్తి విముక్తి కోసం, స్వేచ్ఛ సమానత్వం కోసం, స్వయం పరిపాలన కోసం పోరాడినటువంటి ఇంద్రవెల్లిగడ్డలో డిసెంబర్ 9న ఈ సభను పెడుతున్నాం కాబట్టి దీనికి అన్ని వర్గాలు సహకరించి వేలాదిగా ప్రజలు తరలివచ్చి స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుముదెబ్బ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 9న ఇంద్రవెల్లిలో లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుముదెబ్బ మరియు అనుబంధ సంఘాలు, అదేవిధంగా రాయ్ సెంటర్స్ కుల సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ 9న ఆదివాసీల అస్తిత్వ పోరుగర్జన సభను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆదివాసీ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు, కార్మిక, కర్షక, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆదివాసీల అస్తిత్వ పోరుగర్జన సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుముదెబ్బ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం